ఈటిను మే నుంచి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక పర్టికులర్గా ఒక విషయాన్ని గమనించాలి. ఇంతవరకు మనం కిబో కాయిన్ని 500 రూపాయలు పెట్టి కొనుక్కున్నాం, లేదా ఇతర అకౌంట్లో కూడా కొనుక్కున్నాం. అది ఏప్రిల్ 30 నుంచి ఆ యాడ్ కాయిన్స్ కూడా అయిపోతాయి. ఈ నెల 15 నుంచే, ఏప్రిల్ 15 నుంచే కూపన్స్ కంపెనీ కూడా ఆపేసింది. మీలో ఉన్న కూపన్స్, మీరు నాన్ సైకబుల్తో క్రియేట్ చేసుకున్న కూపన్స్ మీరు వాడుకోవచ్చు అని చెప్పాను. అది అవుతుంది. ఇవన్నీ ఇక్కడితో ఆగిపోతాయి. అంటే క్రిప్టోని మనం అమ్మట్లేదు. కానీ ఇక్కడ మరి మళ్ళీ కాయిన్స్ వస్తున్నాయి దేనికి అనుకోవచ్చు. ఇవి ఏం చేస్తుందంటే, ఆ మెయిన్ కాయిన్ ఏదైతే మనీ ఉన్నాయో అవి మంచి రేటుకి వెళ్ళాలన్నా మంచి మనుగడలోకి పబ్లిసిటీలుగా ప్రయోజనాలకు ఉపయోగపడుతున్నట్టుగా ఈ మిగతా ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా క్రియేట్ చేయడం, దాన్ని అద్భుతంగా నడపడం చేస్తున్నాం మనం. అలా అనేక ప్రాజెక్టులు ఉన్నప్పుడు ఆ కాయిన్కి మంచి బ్యాక్ బోన్ సపోర్ట్ పెరుగుతుంది. అంటే ఉదాహరణకి ఒక జియో సంస్థ వారు మిగతా ప్రాజెక్ట్స్ అన్నింటినీ చేశారు కనుకనే జియోది గొప్పగా వెళ్ళింది. ఒక టాటా వారు, ఆ టాటాకి ముందు అనేక రకాల ప్రాజెక్టులు ఉప్పు పప్పు ఉక్కు అన్నీ చేశారు కాబట్టి దానికి అంత సపరేటెడ్ బ్యాక్ బోన్గా తయారయ్యి టాటాది తలకాల ప్రోడక్ట్లు వాళ్ళ షేర్స్ వెళ్తూ ఉంటాయి. అలాగే మనకి ఇబ్బందులు కూడా అనేక రకాల ప్రాజెక్టులు మనం తీసుకొస్తూనే ఉంటాను కాబట్టి ఇది బ్యాక్ బోన్గా ఉంటుంది, మన సపోర్ట్ పెరుగుతుంది, మన కాయిన్ రేట్ కూడా వారి షేర్స్ మాదిరిగానే విపరీతమైన బలాన్ని చెక్కుచ్చి మంచి ధరకి మనకు వస్తుంది. అందుకోసం ఈ ప్రాజెక్టుల్లో కూడా నేను కొంత క్రిప్టో పెట్టాను. అదేంటి, మీరు చెల్లించిన ఏదైతే ప్రతి నెల కావచ్చు, ఈ ఫీజు కావచ్చు స్టార్టింగ్లో, అది మీకు దాని కొరకు మాత్రమే ఆ క్యాష్ తీసుకుంటాం. అదనంగా ఫ్రీగా బోనస్గా ఈ కాయిన్స్ ఇస్తున్నాం. ఈ 1000 కావచ్చు, 1500 కావచ్చు, 500 అనేవి మీ పాత అకౌంట్లు ఉంటే వస్తాయి, లేకపోతే రావు. సో కాబట్టి ఇది మనం క్రిప్టోని కొరకు తీసుకునే కాదు, అది తీసుకున్నందుకు ఇది కాంప్లిమెంటరీ ఇస్తున్నది మాత్రమే. దీనికోసం మీ దగ్గర నుంచి ఒక కనిపి తీసుకోవట్లేదు. డిసైన్ అంతే, మైనసైన్ అంతే. ఈ మూడింటిలోనే దీన్ని మనం ప్రవేశపెట్టాం. అవి మీకు కాంప్లిమెంటరీగా ఇచ్చినవి తప్పిస్తే దాని కొరకు ఒక్క పైస కూడా మనం తీసుకోవట్లేదు. ఇది కొంటే ఇది మీకు వస్తుందని ఎలా చెప్తున్నారు, ఇది తీసుకోవడం వల్ల మీకు అవకాశాలు ఉంటాయని ఎలా చెప్తున్నారు, అలాగే దీన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీన్ని క్రిప్టో మైనింగ్గా కానీ, క్రిప్టో మనం సేల్ చేస్తున్నట్టు కానీ ఎవరు భావించకండి. అలా దాని కొరకు తీసుకోలేదు. మీరు ఒటిటి చూస్తున్నారు కాబట్టి ఆ డబ్బులు కడుతున్నారు, మీరు మూవీస్ చూస్తారు కాబట్టి ఆ డబ్బులు కడుతున్నారు, మీరు ఇతర ప్రాజెక్టులు చూస్తారు కాబట్టి ఆ డబ్బులు కడతారు. ఇది అదనంగా మీకు ఇస్తున్నది మాత్రం. థ్యాంక్ యూ. తర్వాత ఇవి ఎంత అని 2 నెలలు రావచ్చు అని ఉండొచ్చు. ఈ కాయిన్స్ అనేవి 500 అయితే 8 నెలలు వస్తుంది, లేదంటే ఇవి 8 నెలలు వస్తుంది, 3 నెలలు వస్తుంది అని ఉండొచ్చు మనకి. దానికి మీకు చిన్న వివరణ ఇస్తాను. ఈరోజు మన కిబో ఎక్స్చేంజ్లో ఉంది 500 ఉంటే పైన మనకి ఎక్స్చేంజ్లో ఆల్మోస్ట్ 1400, అంటే మీకు ఉదాహరణకి 1500 అనుకున్నాం. మీ దగ్గర 500 కాయిన్స్ ఉన్నాయంటే 1500 చెప్పుకుని 7,50,000, అంటే 100 కాయిన్స్కి 150,000, 500 కాయిన్స్ కాబట్టి 7,50,000 ఇవాళ రేట్లు. రేపు తగ్గితే తగ్గుతుంది, లేదు ఇది 3000కి వెళ్ళింది, 30000కి వెళ్ళింది, అప్పుడు ఆ టైంలో పెరిగిపోతుంది అన్నమాట. అయితే మనం ఇప్పుడు ఉన్న రేట్ని మనం చూస్తే 750/100 రూపాయలు అనుకున్నాం, ప్లస్ జిఎస్టీతో కలిపి ఈ 750/100 ఉదాహరణకి 120 రూపాయలు అనుకుందాం. అంటే 100 రూపాయలు ప్లస్ జిఎస్టీ ప్లస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఏమి ఉంటాయి. ఈ
120 రూపాయలు చొప్పున తీసుకెళ్ళి 7.5 లక్షలకి, అంటే కాయిన్ రేట్ను 1500 అనుకుంటే మీ దగ్గర 500 కాయిన్స్ మీరు ఆల్రెడీ ఎస్వి అకౌంట్లో ఉన్నవారి గురించి చెప్తున్నాను, అంటే 6258 నెలలు వస్తుంది. అంటే ఈ సంవత్సరానికి 12 నెలలు కాబట్టి సుమారుగా 500 సంవత్సరాలకు వస్తుంది. అంటే మనం ఎవరో ఉండం, కాయిన్ రేట్ ఇంకా తగ్గని ఇది ఎక్కడ ఆగదు. ఇది మీకు హ్యాపీగా మీకు మంచి రేటే వస్తుంది, మంచి సర్వీస్ ఇస్తుంది. లైఫ్ టైం ఆల్మోస్ట్ ఈ అకౌంట్ తీసుకున్న వారు లైఫ్ టైం మీద వచ్చే అవకాశం ఉంటుంది. ఆ కాయిన్ రేట్ పెరుగుతున్న కొలది పెరుగుతుంది, తగ్గుతున్న కొలది తగ్గుతుంది. దాని రేట్ నిలబెట్టాలని ఈ రకరకాల అన్ని రకాల ప్రాజెక్ట్స్ని అన్ని రకాల సర్వీసుల్ని ఇవ్వటం వల్ల ఒక మార్కెట్లో ఒక కంపెనీ ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చి దాన్ని సక్సెస్ చేస్తే ఇంకా అనేక రకాల ప్రోడక్ట్లు తీసుకొచ్చినప్పుడు అది బలంగా తయారవడం వల్ల తర్వాత వచ్చేటువంటి కొత్త ప్రొడక్ట్లన్నింటికి లేదా ప్రాజెక్టులకి విపరీతమైన సపోర్ట్తో దాన్ని దూసుకుపోతాయి. అలాగే మనం ఇస్తున్నటువంటి ఈ బ్యాక్ సపోర్టెడ్ ప్రాజెక్ట్స్తో ఇప్పుడు మన దగ్గర ఉన్న ప్రాజెక్ట్స్తో కాయిన్ రేటు మంచి దారికి వెళ్తుంది. సో అందువల్ల మీ దగ్గర ఉన్న 500 కాయిన్స్కి ఇలా ఉంటే మరి మీ దగ్గర మీరు 2 అకౌంట్ కానీ తీసుకున్నట్లయితే, అంటే 1250 రూపాయలు కానీ తీసుకున్నట్లయితే మీరు దాన్ని సినిమాలకు కూడా ఎలాగో వర్తిస్తుంది కదా, సినిమా టికెట్ కూడా అంతే అనుకోండి. అంటే అక్కడ అన్ని 1000 వచ్చాయి, అవుటర్ ఉన్నాయండి అకౌంట్లో ఉన్న వాళ్ళు, అవుటర్ అయితే 1000 కాయిన్స్ ఉంటాయి, 500 కాయిన్స్ ఈ మంత్లీ ఫీజు కనుక్కుంటే, 500 కాయిన్స్ మూవీస్ కనుక్కోండి ఎగ్జాంపుల్కి. మరి ఇది కూడా 500 సినిమా చూడొచ్చు, అక్కడ 500 నెలలు కట్టవచ్చు, అంటే 500 సంవత్సరాలు సార్ 6250 రూపాయలు, 6250 నెలలకు వస్తుంది అక్కడ 500 ఇయర్స్. సో మనం అంత లాంగ్ ఎక్స్పెక్ట్ చేయకుండా మన లైఫ్ అనుకుందాం, ఒక ఈరోజు పుట్టిన వాళ్ళకి అయితే ఒక 60-70 సంవత్సరాలు, తర్వాత ఒక 20 ఏళ్ళు ఉంటే 50 సంవత్సరాల వరకు, 50 సంవత్సరాలు ఉంటే 30 ఏళ్ళు ఉంటే మరొక ఉదాహరణకి, అంటే మన ఆరోగ్య పరిస్థితి ప్రకారం 70 వరకు అవకాశం ఉంది కాబట్టి అంతకంటే ఎక్కువ ఉంటున్నారు కూడా సంతోషం. అలా మనం 70 ఏళ్ళు వరకు ఇది ఖచ్చితంగా సరిపోతుంది అని నా అభిప్రాయం మాత్రమే. మనం కాయిన్ రేట్ పెరిగితే అది ఇంకా ఎక్కువ పెరుగుతుంది. సో మీరందరూ కూడాను ఈ అవకాశాన్ని రేపు మే నుంచి వినియోగించుకోవచ్చు, అవకాశం ఉన్న వారంతా తీసుకోండి. మన ఆల్రెడీ ఎస్ అకౌంట్ ఉన్న వాళ్ళైతే నేను చెప్పినట్టుగా 500 కాయిన్స్ వస్తాయి, అది 3 అకౌంట్లు ఏ అకౌంట్ తీసుకున్నా దాన్ని మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఆ కాయిన్స్కి మీ డాష్ బోర్డులోనే ఉన్నాయి, దానికి మీకు ఏ వర్క్ చెప్పలేదు, మిగతా స్టాకబుల్లో దీన్ని కలపలేదు కూడా, ఎందుకంటే ఇవి ఇక్కడ వాడాలి, అవి మీకు ఫ్రీ మైనింగ్లో వచ్చాయి, ఇది దానికోసం లేదు, ఈ అకౌంట్స్ కోసం ఇచ్చాను కాబట్టి ఈ అకౌంట్స్ తీసుకున్న వారికి ఈ 500 కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఓటీటీ అండ్ డిటిహెచ్లో కూడా. కాబట్టి ఇక్కడ కూడా 25 లెవెల్స్ నాన్ సాకుబుల్ ఉంటుంది అకౌంట్ తీసుకున్నప్పుడు, అలాగే వాళ్ళు ప్రతి నెల కడుతున్నప్పుడు కూడా మీకు 25 లెవెల్స్ నాన్ సాకుబుల్ ఉంటుంది లైఫ్ అంతా కూడా, అంటే అవి కడుతున్నాను నాలుగు కూడా. అది కాయిన్స్ ఉన్న వాళ్ళు కట్టినాయండి, కొత్త వాళ్ళు కాయిన్ లేకుండా తీసుకున్న వాళ్ళు కావచ్చు, అంటే ఇప్పుడు ఎస్వి అకౌంట్ లేని వాళ్ళు కూడా ఈ మొదటి అకౌంట్ తీసుకున్నట్లయితే వాళ్ళు ఎవరి మంత్ కట్టుకోవాలి. ఎస్వి అకౌంట్ ఉన్న వాళ్ళు అయితే 500 కాయిన్స్ ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కాబట్టి వాళ్ళు ఈ కాయిన్స్ డౌన్ అవుతాయి కాబట్టి అమ్మకం చేసుకోవచ్చు. ఇంకా 1250+1599 వాటిల్లో అలాగే కాయిన్స్ ఉన్నాయి కాబట్టి వాటిలో వాడచ్చు. కాబట్టి ఈ విధానంలో నాన్ సాకుబుల్ నాన్ సాకుగా మనం లైఫ్ అంతా వచ్చే అవకాశాన్ని తీసుకుంటున్నాం. మీరు దీన్ని చక్కగా వినియోగించుకొని మన కుటుంబ బంధుత్వాన్ని, అంటే మనం ఒక కుటుంబంగా మనం వెళ్తున్నాం కాబట్టి ఈ ఫ్యామిలీస్గా దీన్ని ఎప్పట్లాగే ఇది కొనసాగించవచ్చు, కొత్త వారిని దీనికి తీసుకోవచ్చు. మే 23 తారీఖుకి మంతాలకు మైనింగ్ ఇది నేను మాట ఇచ్చినట్టుగా ఎన్ని కాయిన్స్ అందులో ఉంటాయి అనేది
నేను మీకు సవివరంగా తెలియజేస్తాను. ఇప్పుడు ఈ అకౌంట్స్కి ఒక్కొక్క అకౌంట్కి ఈ అకౌంట్కి ఇవ్వాలా అనేది కూడా అందులో నేను అమ్మాయిని కూడా సపరేట్ చేస్తాను. సో ఇక్కడ మన దగ్గర ఉన్న ఏ టైప్ ఆఫ్ కాయిన్ ఉన్నా సరే ఓ తక్కువ పర్సెంట్తో రిలీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఒకేసారి మార్కెట్లోకి మనం మొత్తం కాయిన్స్ వెళ్ళిపో. ఎన్ని కాయిన్స్ మన కంపెనీ వైట్ పేపర్లో ఇచ్చినా అవన్నీ ఒక్కసారిగా వెళ్ళేవి కాదు, కొన్ని వందల సంవత్సరాలు అంటే 100 సంవత్సరాల పైబడి ఇవి మనకి కొంచెం కొంచెంగా వస్తూ ఉంటుంది అన్నమాట. జస్ట్ లైక్ డ్రిప్ ఇరిగేషన్, మన ఇంటి పైన ఒక ట్యాంక్ నుండి నీళ్ళు పెట్టుకుంటాం, ఒకేసారి కాకుండా అవసరమైనప్పుడల్లా ట్యాప్ ఇప్పి తీసుకోవడం వల్ల అది ఎక్కువ టైం ఉంటుంది. అలా కాదు, ఒక వర్షపు నీరు వర్షం పడినంతసేపు మాత్రమే మనం పాత్రలు నింపుకొని జీవితాంతం అదే సారీ మళ్ళీ వర్షం పడేదాకా వాడుకోవాలంటే అది కష్టం. కనుక చెరువుల్లోనూ డ్యాముల్లోనూ ఇంటి పైన ఉన్న ట్యాంక్స్లోనూ ఇలా అనేక రకాలుగా వాటిని నిల్వ చేసుకొని కొంచెం కొంచెం ఎలా వాడుకుంటామో మంతాల కాయిన్స్ని కూడా మీరు అలాగే నిల్వ చేసుకొని సంవత్సరాల తరబడి తరాల తరబడి అది వాడుకునేలా చేశాను. దానివల్ల ఒకసారిగా మార్కెట్లోకి రావు కాబట్టి మంచి ధరకి తీసుకెళ్లే అవకాశాన్ని 100% పొందుతున్నాము. థ్యాంక్ యూ. మరిన్ని వివరాలతో మీ డాడీ మళ్ళీ ముందుకొస్తారు. అలాగే మన తాలూకా మైనర్ షాప్ కానీ ఓటీటీ యాప్ కానీ త్వరలో మళ్ళీ మీకు అందజేస్తాను. అలాగే ఈ మేలో టీవీస్ కూడా మీకు మార్కెట్లోకి రిలీజ్ చేస్తాను. అలాగే మిగిలిన ఒక్కొక్క ప్రాజెక్ట్ కూడా రిలీజ్ చేసేసి మనం కలిసి ముందుకు దూసుకువెళ్దాం. మన క్రిప్టో కరెన్సీ కొనుక్కోవడం అనేది అంటే ఇప్పుడు 500 రూపాయలు కొనుక్కునే ఈ అకౌంట్స్ ఏ ఉన్నాయి అవి 15 క్లోజ్ అయ్యాయి ఈ నెల ఏప్రిల్. ఈ నెల 30తో యాడ్ మైనింగ్ కూడా క్లోజ్ అయిపోతుంది. ఇది తప్పనిసరిగా గమనించవలసిందిగా అందరినీ కోరుతున్నాను. 30తో క్రిప్టో కరెన్సీని మనం 500 రూపాయల అకౌంట్లు ఎస్సీ అకౌంట్ల ద్వారా కానీ మరి ఇతర అకౌంట్ల ద్వారా కానీ కొనుక్కోవడం ఉండదు. దాన్ని కే ఎక్స్చేంజ్లో కొనుక్కోవచ్చు, లేదా ఇతర ఎక్స్చేంజ్లో పెట్టినప్పుడు కూడా కొనుక్కు ఇప్పుడు ఎలా కొనుక్కున్నా అలా కొనుక్కోవచ్చు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.